వెల్కమ్ టు టేస్టీ ఫ్రూట్. ఇది ధనుసు ఆకారంలో చేయవలసిన ఒక ఆసనం. మనం ఈ ఆసనాన్ని వేసినప్పుడు ధనుస్సును అనగా బాణాన్ని లాగినప్పుడు కనబడే స్థితిలో ఈ ఆసనం యొక్క భంగిమ ఉంటుంది. ఈ ఆసనం ఎలా చేయాలంటే, తల, శరీరం, తొడలు మొత్తం విల్లుదండంలా ఉండి మోకాళ్ళు, చేతులు వింటితాడులాగా ఉండాల్సి ఉంటుంది. దీనిని మనం చేసేటప్పుడు ముందుగా బోర్లా పడుకుని మోకాళ్లను వంచి పాదాలను మరియు ఛాతిని లేపుతూ చేతులతో పాదాలను లాగి పట్టాలి. దీనిని మనం ఉచ్ఛ్వాస స్థితి అంటాం. నిశ్వాస స్థితిలో చేతులు వదులు చేసి తలను యథాస్థితిలోకి తీసుకురావాలి. ఈ ఆసనం వల్ల మనకు కలిగే ఉపయోగాలేంటో ఓసారి చూద్దాం. మన పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించేయటంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. మన శరీరం దృఢమైన ఆకారాన్ని పొందేందుకు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సోమరితనాన్ని తగ్గించటంలో దీని ప్రయోజనం అమోఘమని చెప్పాలి. అంతేకాక మన శరీరంలోని ముఖ్యమైన వ్యవస్థలైన జీర్ణ, విసర్జక, నాడీ వ్యవస్థలను సక్రమంగా ఉంచటంలో తోడ్పడుతుంది. మధుమేహ రోగులకు ఇన్సులిన్ స్రవించటంలో, మూత్రపిండాల పనితీరును మెరుగుపరచటంలో, మన వెన్నెముకకు బలాన్ని చేకూర్చటంలో ఈ ఆసనానికి కీలక పాత్ర. ఆస్తమా, వెన్నునొప్పి, భుజాల బలహీనతలను తొలగిస్తుంది. అయితే ఈ ఆసనాన్ని సాధన చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలేంటో చూద్దాం. అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, హెర్నియా, అల్సర్లు, అపెండిసైటిస్ గలవారు దీనిని వేయకపోవడం శ్రేయస్కరం. భోజనం చేసిన తర్వాత దీనిని సాధన చేయరాదు. భోజనం తర్వాత కనీసం 3 గంటల విరామం అవసరం. ఈ ఆసనం వేసేటప్పుడు ఛాతి, తొడ భాగాలు ఒకే ఎత్తులో ఉండి మోచేతులను వంచకూడదు. వెన్నునొప్పి, నడునొప్పి ఉన్నవారు నిపుణుల పర్యవేక్షణలో చేయటం శ్రేయస్కరం. Thank you viewers for watching our videos. Please subscribe our Tasty Fruit channel.